ఓకే ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో పద్మశ్రీ రెడీయా? యా రెడీ అండి. ఏదో కర్రీ చెప్పారు, చిక్కుడుకాయ బటానీ కర్రీ. చిక్కుడుకాయ బటానీ కర్రీ, ఓకే. ఓకే మరి చిక్కుడుకాయ బటానీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిక్కుడు బటానీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన చిక్కుళ్ళు ఒక కప్పు, పచ్చి బఠానీలు ఒక కప్పు, కరివేపాకు రెండు రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు ఒక టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి పేస్ట్ ఒక టీ స్పూన్, నూనె మూడు టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, వేరుశనగ పలుకుల పొడి రెండు టేబుల్ స్పూన్లు, మెంతికూర పావు కప్పు. చిక్కుడుకాయ బఠానీ కర్రీ కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో పద్మశ్రీ స్టార్ట్ చేద్దాం. ఫ్యాన్ లో ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఓకే, అది వేడాక ఆవాలు ఇంకా జీలకర్ర వేయాలి. ఓకే ఓకే, ఇది వేడి అయ్యాక నెక్స్ట్ బటానీస్ వేయాలి. ఓకే, సో ఇవేమి ఉడికించలేదు కదా? పచ్చి బఠానీ, ఆ పచ్చి బఠానీ వాటర్ పోసాం కదా, తర్వాత అది ఉడుకుతుంది. ఓకే ఓకే, దీంట్లోనే ఆనియన్స్. సో ఇది ఎలా గ్రేవీ కర్రీలా వస్తుందా లేకపోతే దగ్గరికి వస్తుందా? ముద్దకూర లాగా? ముద్దకూర లాగా వస్తుంది. ముద్దకూర టైప్. ఇందులో కొంచెం కొత్తిమీర, ఓకే, కరివేపాకు వేసాక కొంచెం ఒక 1 మినిట్ ఓకే ఫ్రై చేయాలి. సో బటానీ మనకి ఫాస్ట్గానే అవుతుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వేయగానే కొంచెం ఇదవుతుంది కదా. దీంట్లో ఇది మెంతాకు. ఓకే, మెంతాకు వేసాలి, టేస్ట్ బాగుంటుంది. సో కొద్దిగా మెంతికూర ఆ ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తున్నారన్నమాట. అవునండి. ఓకే, సో మీరు అన్ని వెజిటేబుల్స్ తింటారా? ఆకుకూరలు కూరగాయలు అన్ని ఇష్టం నాకు. ఆకుకూరలు, ఆకుకూరలే ఇష్టం ఇంకా మెయిన్లీ. ఆకుకూరలు మెయిన్లీ ఇష్టమా? ఇష్టం లేనిది ఏమైనా ఉందా? ఇష్టం లేనిది అంటే ఏం లేదు, నేను అన్ని తింటాం. నాకు పెద్ద మెంతం ఫేవరెట్ అన్న. ఓ, అంటే పెద్ద మెంతి చిన్న మెంతి టేస్ట్ వేరే ఉంటుందా? చిన్న మేము తిన్నాము, ఉల్లిపాయ కొద్దిగా షేదుగా ఉంటుంది కదా. ఓకే ఓకే, అదే అంటే పెద్ద వేరియేషన్ ఉండదు కానీ కొంచెం దీని మీద ఎక్కువ చేదు చిన్నది. ఓకే, సో కాబట్టి మీ ఇద్దరికి పెద్ద మెంతి ఇష్టమా? చాలా. ఓ నైస్, ఆకుకూరలు బాగా తింటే బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో చిక్కుడుకాయలు ముందు మనం ఉడికించేసి పెట్టుకోవాలి. చిక్కుడుకాయలు ఉడికి పెట్టేస్తే తొందరగా అయిపోతుంది. సో ఇవన్నీ ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి ఇవి వేగగానే అవి యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇందులో ఇంకా టమాటో అట్లా ఏం అక్కర్లేదా? కావాలి అంటే టమాటో వేసుకోవచ్చు, ఆలు ఆలు కావాలి అంటే ఆలు వేసుకోవచ్చు. ఆలు కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఓ నైస్. సో పద్మశ్రీ మీరేం చేస్తూ ఉంటారు? నేను యాక్చువల్లీ డొమెస్టిక్ కాల్ సెంటర్లో టీమ్ లీడర్ అన్నమాట. ఓ నైస్. సో ఇద్దరు జాబ్స్ అన్నమాట. పొద్దున్నే హ్యాపీగా అమ్మ బాక్స్ కట్టిస్తే తీసుకెళ్ళిపోవటమే. షిఫ్ట్స్ ఉంటాయా మీకు? లేదు, డే షిఫ్టే ఉంటుంది. డే షిఫ్ట్. ఓకే, సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం దీంట్లో? ఇది ఉడికించుకున్న చిక్కుడుకాయ యాడ్ చేద్దాం. సో మరి హాలిడేస్ లో ఏం చేస్తుంటారు, ఎలా టైం పాస్ చేస్తుంటారు? హాలిడేస్ అంటే సండేనే స్పెషల్లీ. సండే స్పెషల్ అంటే బిందాస్ పడుకుంటా. బిందాస్ పడుకోవాలి, వీక్ అంతా ఫుల్ వర్క్ చేసేసి సండే రాగానే హ్యాపీగా లేట్గా లేచి ఏమన్నా చక్కగా వంటలు చేసేస్తే అవి తినేసి కుదిరితే మళ్ళీ పడుకోవాలి. బయటకు వెళ్తాం, సినిమాలు వెళ్తుంటాం. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారా, కాల్ చేస్తుంటారు, వెళ్తుంటాం. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, దానికి ఎంత సరిపోతుందో అంత టేస్ట్ బట్టి. సో దీంట్లో ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి గ్రైండ్ చేస్తారు కదా? సాల్ట్ ఏం యాడ్ చేయలేదు, కొంచెం కొంచెం యాడ్ చేస్తారు. ఓకే, కొంచెం పసుపు. ఎప్పుడైనా టైం దొరికితే చేయాలనిపిస్తే అట్లా వంటలు చేస్తుంటారా? వెరైటీ వెరైటీ ట్రై చేయాలని చూస్తాం. వెరైటీ ట్రై చేయాలని ఇద్దరు కలిపి చేస్తుంటారా లేకపోతే ఎవరు వంట వాళ్ళు చేస్తుంటారు? అవునా? ఓకే, యాక్చువల్గా కొద్దిగా కొంచెం వాటర్ వాటర్ వేద్దాం. ఓకే సార్, కొంచెం కుక్ కావాలి బటానీ. సో కొద్దిగా వాటర్లో కుట్టు, మనం కావాలంటే బటానీ కూడా ఉడికించేసి వేసేసుకోవచ్చేమో కదా, అప్పుడు మనకి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఉడిపెట్టేద్దాం. సో అన్నీ వేసేసాము కాబట్టి అన్నీ కలిపి చక్కగా ఉడికితే మనకి ఇంకా డిష్ రెడీ అన్నమాట. ఓకే, సో వెయిట్ చేద్దాం. లాస్ట్లో పల్లీల పొడి వేయాలి.
పల్లి వేయించేసుకొని పౌడర్ చేసుకోవాలా అంటే కొంచెం థిక్నెస్ అలా గ్రేవీ టైప్ లో వస్తుంది వస్తుంది ఆ వేయించితే టేస్ట్ అలా ఉంటుంది ఓకే 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 వేయించు చూద్దాం ఒకసారి అయ్యింది ఓకే దీంట్లో ఇప్పుడు లాస్ట్ పల్లిల పొడి వేద్దాం ఓకే సో ఆ మెంతి కూర యాడ్ చేసాం కదా మంచి స్మెల్ వస్తుంది సో వేయించేసుకున్నా పల్లిల పొడి మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు సో టేస్ట్ ని బట్టి మన టేస్ట్ బట్టి ఓకే సో రెడీ అయిపోయినట్టేనా ఆ రెడీ అయిపోయిందండి సాఫ్ట్ చేసేద్దామా యా బాగుంది ఓకే యా కొంచెం కొత్తిమీర తోని గార్నిష్ చేద్దాం ఓకే అయిపోయిందండి సో రెడీ యా రెడీ ఓకే ఓకే మరి వేడివేడిగా కర్రీ కూడా రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం చిక్కుడు బఠానీ కర్రీ తయారు చేసే విధానం ముందుగా చిక్కుడు ఉడికించి ఉంచాలి ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు పచ్చి బఠానీలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు మెంతి కూర వేసి వేయించాలి దీనిలో ఉడికించిన చిక్కుడు పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి చివరగా వేరుశనగ పలుకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు బఠానీ కర్రీ రెడీ